వెల్కమ్ టు టెక్నో సైన్స్ క్లబ్. ఈరోజు క్లాస్లో కెమికల్ రియాక్షన్స్కి మరికొన్ని ఎగ్జాంపుల్స్ అండ్ కెమికల్ ఈక్వేషన్స్ అండ్ ఇట్స్ బ్యాలెన్సింగ్ గురించి మనం ఈరోజు క్లాస్లో నేర్చుకుందాం. జింక్ సల్ఫ్యూరిక్ యాసిడ్తో కలిపి జింక్ సల్ఫైడ్ ఏర్పడుతుంది అనే ఒక కెమికల్ రియాక్షన్ చేసుకుందాం. దీన్ని ఫార్ములా రూపంలో రాస్తే జింక్ ప్లస్ H2SO4 గివ్స్ రైజ్ టు ZnSO4. ఒక ఫార్ములా రూపంలో కనుక రాసినట్లయితే దాన్ని మనం కెమికల్ ఈక్వేషన్ అంటాం. ద ఫినామినా దట్ లింక్ సబ్స్టెన్సెస్ అండర్గో ఇన్ ద కెమికల్ రియాక్షన్. కెమికల్ రియాక్షన్లో పాల్గొన్నటువంటి కెమికల్స్ని వాటి యొక్క సింబాలిక్ ఫామ్లో కనుక ప్రజెంట్ చేసినట్లయితే వాటి ఫార్ములాస్ రూపంలో ఈ విధంగా కింద జింక్ జెడ్ఎన్ ప్లస్ H2SO4 వాటి సింబల్స్ రూపంలో కనుక ప్రజెంట్ చేసినట్లయితే దాన్నే మనము కెమికల్ ఈక్వేషన్ అని చెప్తాం. రైట్, స్లాక్డ్ లైమ్ తడి సున్నము అంటుంది. ఈ స్లాక్డ్ లైమ్ దీనికే కెమికల్ ఫార్ములా వచ్చేటప్పటికే కాల్షియం హైడ్రాక్సైడ్ అంటాం. ఈ కాల్షియం హైడ్రాక్సైడ్ ఎప్పుడైతే మనం గోడకు వేస్తామో సరే, కాల్షియం హైడ్రాక్సైడ్ని వాటర్లో కలిపినప్పుడు దాన్ని టచ్ చేస్తే ఈ హీట్ లిబరేట్ అవుతుంది అని చెప్పాం కదా. ఈ రకమైన కెమికల్ రియాక్షన్నే నేను ఇంకొక రకంగా చూపిస్తున్నాను. చూడండి, కాల్షియం ఆక్సైడ్ వాటర్తో రియాక్ట్ అయితే కాల్షియం హైడ్రాక్సైడ్ అనేది వస్తుంది. కింద రియాక్షన్ ముందు చూడండి ఒకసారి. ఇది స్లాక్డ్ లైము. ఇది ఒక కెమికల్ కాంబినేషన్, అంటే రెండు పదార్థాలు కలిసి ఒక పదార్థం వస్తుంది. రియాక్టెంట్స్ రెండు ఉండి ప్రొడక్ట్ మాత్రమే ఒకటి ఉంటే దాన్ని కెమికల్ కాంబినేషన్ అంటాం. రెండు ప్రొడక్ట్స్ కంబైన్ అయ్యి ఒకటే ప్రొడక్ట్ వస్తుంది. దీని గురించి టైప్స్ ఆఫ్ దాంట్లో చెప్తాం. ఇక్కడ చూడండి, ఈ కాల్షియం హైడ్రాక్సైడ్ తడి సున్నం అంటాం. దీన్ని కాల్షియం హైడ్రాక్సైడ్ని తడి సున్నం అంటాం. ఈ తడి సున్నాన్ని కనుక గోడకు వేసినట్లయితే ఏం జరుగుతుంది? ఇక్కడ కూడా ఒక కెమికల్ రియాక్షన్ జరుగుతుంది. మనం అబ్జర్వ్ చేయంగానే గోడకు సున్నం వేసి అంతే వెళ్ళిపోతాం, కానీ కాసేపు నుంచొని అక్కడ చూస్తే ఆ కెమికల్ రియాక్షన్ నేను అబ్జర్వ్ చేయొచ్చు. ఏం కెమికల్ రియాక్షన్ జరుగుతుందండి అంటే, ఎప్పుడైతే గోడకు సున్నం వేసామో అది కొంచెం సేపటికి ఆరిపోయి వైట్ కలర్లో చేంజ్. సున్నం వేసినప్పుడు ఒక కలర్ ఉంటుంది, ఒక 10 నిమిషాల తర్వాత వైట్గా వచ్చేస్తుంది. ఇక్కడ ఒక కెమికల్ రియాక్షన్ జరుగుతుంది. ఈ సున్నం తడి సున్నం స్లాక్డ్ లైమ్ అంటాం, లేదా కాల్షియం హైడ్రాక్సైడ్ అంటాం కెమికల్ లేదో. ఇది ఎయిర్లో ఉన్నటువంటి ఆక్సిజన్తో కంబైన్ అయ్యి ఎయిర్లో ఉన్నటువంటి ఆక్సిజన్తో కంబైన్ అయ్యి, ఇక్కడ మీరు గమనించినట్లయితే కాల్షియం హైడ్రాక్సైడ్ కంబైన్ విత్ కార్బన్ డైఆక్సైడ్ ఇన్ ద ఎయిర్ అండ్ ఫార్మ్స్ కాల్షియం కార్బోనేట్ అనేటటువంటి ఒక కొత్త సబ్స్టెన్స్గా ఏర్పడుతుంది. ఆ సబ్స్టెన్సే మనకి వైట్ కలర్లో కనిపిస్తుంది గోడ పైన కనిపించేటది సున్నం కాదు, కాల్షియం కార్బోనేట్. గమనించండి, ఎప్పుడైనా సున్నం వేసేటప్పుడు ఈ కెమికల్ రియాక్షన్ని డైలీ లైఫ్లో ఇక్కడ మనం నేర్చుకునేటటువంటి ప్రతి విషయం కూడా మనము డైలీ లైఫ్కి అన్వయించాలి. CBSE ప్యాటర్నే అలా ఉంటుంది. మనం నేర్చుకున్నటువంటి ప్రతి అంశం కొంచెం లెందీ అయినప్పటికీ కూడా మనము డైలీ లైఫ్లో దాన్ని అప్లై చేయవలసిన అవసరం ఉంది. ఈ కెమికల్ రియాక్షన్ ఇక్కడ కూడా చూడండి, కాల్షియం ఆక్సైడ్ వాటర్తో కంబైన్ అయితే కాల్షియం హైడ్రాక్సైడ్ అనేది ఫామ్ అవుతుంది. హీట్ కూడా లిబరేట్ అవుతుంది, వెచ్చగా ఉంటుందని చెప్పాను కదా. బీకర్ పట్టుకుంటే వెచ్చగా ఉంటుంది. సో ఇంకొక ఎగ్జాంపుల్, కార్బన్ ఆక్సిజన్తో బర్న్ అయ్యి బొగ్గును మండించడం ద్వారా కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది. ఎప్పుడు కూడా మనం ఏదైనా కట్టెలు కాల్చినప్పుడు కానీ ఏది బర్న్ చేసినా కూడా, మనము పొయ్యిలో కట్టెలు పెడతాం కదా, అవి బర్న్ చేసినప్పుడు కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది. ఏమవుతుందంటే ఆ కట్టెల్లో ఉన్నటువంటి కార్బను ఎయిర్లో ఉన్నటువంటి ఆక్సిజన్తో మిక్స్ అయ్యి కెమికల్ రియాక్షన్ జరిగి కార్బన్ డైఆక్సైడ్ అనేటటువంటి హానిపూరితమైనటువంటి అవసరం లేనటువంటి ఈ గ్యాస్ ఫామ్ అవుతుంది. దాన్ని కాలుష్యానికి కారణం. ఈ కెమికల్ రియాక్షన్ జరిగినప్పుడు కూడా హీట్ లిబరేట్ అవుతుంది. ఆ హీట్తోనే మనం వంట వండుకుంటాం. రైట్, సరే, ఈ కెమికల్ ఈక్వేషన్స్ ఎప్పుడు కూడా బ్యాలెన్స్డ్ అయి ఉండాలి. బ్యాలెన్సింగ్ అంటే ఏంటంటే మనం తక్కెళ్ళు అటు ఇటు బ్యాలెన్స్ చేస్తాం చూడండి, అలాగే కెమికల్ రియాక్షన్స్ కూడా బ్యాలెన్స్ అయి ఉండాలి. సో కెమికల్ రియాక్షన్స్ని ఏ విధంగా బ్యాలెన్స్ చేస్తాం ఏంటి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. కెమికల్ ఈక్వేషన్స్ని ఏ విధంగా బ్యాలెన్స్ చేస్తాం, కెమికల్ ఈక్వేషన్స్ని బ్యాలెన్స్ చేసేటప్పుడు ఏమేమి స్టెప్స్ ఉంటాయి, కొన్ని కెమికల్ ఈక్వేషన్స్ని బ్యాలెన్స్ చేయడానికి ఎగ్జాంపుల్స్ ద్వారా మనము ఈ క్లాస్లో మనము కెమికల్ ఈక్వేషన్స్ బ్యాలెన్స్ చేయడం అనేది ఈ క్లాస్లో మనం నేర్చుకుందాం. సో ఒకసారి గమనించినట్లయితే ఒక ఎగ్జాంపుల్ని తీసుకొని బ్యాలెన్స్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. స్టెప్ వన్లో ఏం చేయాలంటే, టేక్ అన్బ్యాలెన్స్డ్ ఈక్వేషన్, ఒక అన్బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ని తీసుకోవాలి, ఒక కెమికల్ ఈక్వేషన్ తీసుకోవాలి. ఎగ్జాంపుల్కి ఇక్కడ తీసుకుంటున్నాను చూడండి. ఎగ్జాంపుల్ NaOH, సోడియం హైడ్రాక్సైడ్ అనేటటువంటి ఒక కెమికల్. ఈ సోడియం హైడ్రాక్సైడ్ కెమికల్ని H2SO4 అనేటటువంటి యాసిడ్కి మిక్స్ చేస్తున్నాను. ఇవి రెండు కూడా రియాక్టెంట్స్. సోడియం హైడ్రాక్సైడ్ అంటారు, NaOH, H2SO4 సల్ఫ్యూరిక్ యాసిడ్ అంట. ఈ రెండు రియాక్టెంట్స్ని ఒకదాంతో ఒకటి మిక్స్ చేస్తాం, ఒక కెమికల్ రియాక్షన్ జరిగింది. కొత్త సబ్స్టెన్సెస్ అయినటువంటి Na2SO4 సోడియం సల్ఫేట్ అంటారు. ఈ సోడియం సల్ఫేట్ అనే కెమికల్ రియాక్షన్ ఒక కొత్త ప్రోడక్ట్ ఫామ్ అయింది, దాంతోపాటుగా వాటర్ అనేటటువంటి ప్రోడక్ట్ కూడా ఫామ్ అయింది. సో ఇది అన్బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. అంటే మనం బ్యాలెన్స్, ఇక్కడ బ్యాలెన్స్ అంటే ఏంటండి అంటే, బ్యాలెన్స్ చేయడం అంటే ఇక్కడ మీకు ఒక చిన్న చూపిస్తాను మీకు చూడండి. బ్యాలెన్స్ చేయడం అంటే ఒక ఈక్వేషన్కి లెఫ్ట్ హ్యాండ్ సైడు రైట్ హ్యాండ్ సైడు రెండు కూడా ఈక్వల్గా ఉండాలి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నటువంటి, రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నటువంటిది రెండు కూడా ఈక్వల్గా ఉండాలి. ఇక్కడ మీరు గమనించండి, సెకండ్ స్టెప్లో ఏం చేద్దామంటే దానికి బాక్సెస్ గీయండి. సెకండ్ స్టెప్లో దాన్ని రౌండ్గా బాక్సెస్ గీయండి. అదేవిధంగా ఈ కెమికల్ రియాక్షన్స్లో ఏమేమి యాటమ్స్ ఉన్నాయి, ఎన్నెన్ని ఉన్నాయి, ఏ యాటమ్స్ ఎన్నెన్ని ఉన్నాయో ఒకసారి అబ్జర్వ్ చేయండి. సోడియం యాటమ్ ఎన్నున్నాయి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఎన్నున్నాయి, రైట్ హ్యాండ్ సైడ్లో ఎన్నున్నాయి ఒక బాక్స్ లాగా వేసుకోండి. ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. సోడియంస్ ఎన్నున్నాయి, ఒక సోడియం ఉంది. రియాక్షన్ జరగకముందు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రియాక్టెంట్స్లో సోడియం ఒకటి ఉంది. ప్రొడక్ట్ వైపు ఎన్నున్నాయి, రెండు ఉన్నాయి. ఈ బాక్స్ని గమనించండి, ఈ బాక్స్ని గమనించండి. సోడియంస్ రియాక్షన్ జరగకముందు రియాక్టెంట్స్ వైపు ఒక సోడియం ఉంది. రియాక్షన్ జరిగిన తర్వాత ప్రొడక్ట్స్ వైపు ఆఫ్టర్ రియాక్షన్ రెండు సోడియంస్ ఉన్నాయి. ఆక్సిజన్లు రియాక్షన్ జరగకముందు 5 ఆక్సిజన్లు ఉన్నాయి. గమనించండి, ఇక్కడ 4, ఇక్కడ 1, 5 ఉన్నాయి. అదేవిధంగా రియాక్షన్ జరిగిన తర్వాత కూడా 5 ఉన్నాయి, ఇవి రెండు సేమ్గా ఉన్నాయి. ఓకే, హైడ్రోజన్స్ రియాక్షన్ జరగకముందు 3 హైడ్రోజన్స్ ఉన్నాయి. ఇక్కడ 2 హైడ్రోజన్స్, ఇక్కడ 1 హైడ్రోజన్, 3 హైడ్రోజన్స్ ఉన్నాయి. రియాక్షన్ జరిగిన తర్వాత ఓన్లీ 2 హైడ్రోజన్స్ మాత్రమే ఉంది. సల్ఫర్లు రియాక్షన్కి ముందు ఒకటి ఉంది, రియాక్షన్ జరిగిన తర్వాత కూడా ఒకటి ఉంది. అన్ని యాటమ్స్ కూడా సేమ్గా లేవు, రియాక్షన్కి ముందు రియాక్షన్కి తర్వాత సేమ్గా లేవు. అసలు ఎందుకు ఉండాలండి ఒక రియాక్షన్ జరిగినప్పుడు అటువైపు ఇటువైపు, అంటే రియాక్టెంట్స్ వైపు LHS వైపు, ప్రొడక్ట్స్ వైపు RHS వైపు సేమ్ నంబర్ ఎందుకు ఉండాలి అనే డౌట్ కూడా రావచ్చు మీకు. ఎందుకు ఉండాలి అంటే, మనం చిన్న తరగతుల్లో ఒక థియరీ నేర్చుకున్నాం, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ అని నేర్చుకున్నాం. ఈ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ ఏం తెలియజేస్తుందంటే, రియాక్షన్ జరగక ముందు ఎన్ని యాటమ్స్ అయితే ఉన్నాయో రియాక్షన్ జరిగిన తర్వాత కూడా అన్నే యాటమ్స్ ఉంటాయి. యాటమ్స్ అనేవి డిస్ట్రాయ్ కావు, కొత్త యాటమ్స్ అనేవి ప్రొడ్యూస్ కావు. యాటమ్స్ ఉన్నవి ఉన్నట్లే ఉంటాయి, దాని మాస్లో ఎలాంటి చేంజ్ రాదు. దాని అటామిక్ నంబర్లో ఎన్ని యాటమ్స్ రియాక్షన్ జరగక ముందు ఎన్ని యాటమ్స్ అయితే ఉన్నాయో రియాక్షన్ జరిగిన తర్వాత కూడా అన్నే యాటమ్స్ ఉంటాయి. కాకపోతే అవి ఒకదానితో ఒకటి మిక్స్ అవుతాయి, మిక్స్ అయిపోయి కొత్త సబ్స్టెన్సెస్ ఏర్పరుస్తాయి. కానీ నంబర్ ఆఫ్ యాటమ్స్ అనేవి మారవు, మాస్ బరువు కూడా, దాని యొక్క మాస్ కూడా మారదు. సో దీన్నే మనము లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ అంటాం. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ ప్రకారం రియాక్షన్ జరగక ముందు ఎన్ని యాటమ్స్ అయితే ఉండాలో రియాక్షన్ జరిగిన తర్వాత కూడా అన్నే యాటమ్స్ ఉండాలి. దీని ప్రకారం మనకి ఈక్వేషన్ అనేది రెండు వైపులా సమానంగా ఉండాలి. అలా ఉంటేనే మనము బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ అని చెప్తాం. ఒకవేళ లేకపోతే ఏం చేయాలి చూడండి, ఇక్కడ లేవు కదా సోడియంస్, ఈక్వేషన్ అటువైపు ఇటువైపు సమానంగా లేవు. ఆక్సిజన్ సమానంగా ఉన్నాయి కానీ హైడ్రోజన్ సమానంగా లేవు. సో మరి సమానంగా లేకపోతే మనం ఏం చేయాలి, సమానం చేయాలి. నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తామంటే రైట్ ద నంబర్ ఆఫ్ ఈక్వేషన్స్, నెంబర్ ఆఫ్ యాటమ్స్ రాస్తాం. తర్వాత స్టెప్లో ఏం చేస్తామంటే ఈ నంబర్స్ ఉపయోగించి, చూడండి ఈ స్టెప్ని గమనించండి, ఈ బాక్స్ని గమనించండి ఒకసారి, ఈ బాక్స్ని పెద్ద చేసి చూపిస్తాను మీకు. ఈ బాక్స్ని గమనించండి, ఈ బాక్స్లో సోడియం ముందు ఇటువైపు ఒకటే ఆటం ఉంది కాబట్టి ఇందాక మనం చూసినటువంటి ఈ బాక్స్లో సోడియం ఇటువైపు ఒకటి ఉంది, ఇటువైపు రెండు ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఏం చేసాము, సోడియంకి ముందు రెండు పెట్టామనుకోండి, ఇటువైపు సోడియంస్ రెండు ఉంటాయి, ఇటువైపు కూడా సోడియంస్ రెండు ఉంటాయి, బ్యాలెన్స్ అయిపోతుంది. ఆక్సిజన్స్ ఇటువైపు 6 అవుతాయి, ఇప్పుడు రెండు పెట్టినప్పుడు ఇటువైపు 2 ఆక్సిజన్స్ అవుతాయి, ఒక 4 ఆక్సిజన్స్, మొత్తం కూడా 6 ఆక్సిజన్స్ అవుతాయి. నేను మీకు రాసి చూపిస్తాను. సో 6 ఆక్సిజన్స్ అయితే మన ఇటువైపు 5 ఆక్సిజన్సే ఉన్నాయి కదా, అప్పుడు ఏం చేయాలి ఒకసారి గమనించినట్లయితే ఇటువైపు 4, ఇటువైపు కూడా మనం బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉంటుంది, ఇటువైపు కూడా 2 వేయాలి. మీరు గమనించండి, ఇక్కడ బ్యాలెన్స్ అయినటువంటి ఈక్వేషన్ని మీకు చూపిస్తాను నెక్స్ట్ స్టెప్లో. ఇక్కడ గమనించండి, ఇంకొక ఎగ్జాంపుల్ని తీసుకొని చూపిస్తాను మీకు. ఇక్కడ కూడా బ్యాలెన్స్ అయినటువంటి ఈక్వేషన్ని నేను మీకు రాసి చూపిస్తాను ఒకసారి. రైట్, ఇక్కడ మీకు రాసి చూపిస్తాను చూడండి. బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ రాసేటప్పుడు వైట్ దాని మీద రాదు. ఇక్కడ సోడియంస్ 2 ఉన్నాయి, ఇక్కడ 2 రావాలి, గమనించండి ఇక్కడ 2 రావాలి బ్యాలెన్స్డ్. అప్పుడు ఏమవుతుంది, ఎస్ ఇక్కడ చూడండి హైడ్రోజన్స్ అనేవి ఇటువైపు ఇటువైపు సమానంగా ఉన్నాయా లేదా గమనించండి. ఇటువైపు 2 హైడ్రోజన్స్, ఇటువైపు 4 హైడ్రోజన్స్ ఉన్నాయి, ఇటువైపు కూడా 4 హైడ్రోజన్స్ ఉంటాయి. 2 2 4, 2 2 4 కదా, ముందు 2 వేసాము అంటే మల్టిప్లై చేయాలి, 2 2 4 అవుతుంది. ఈ విధంగా బ్యాలెన్స్ చేస్తాం, హైడ్రోజన్స్ని బ్యాలెన్స్ చేసాం, సల్ఫర్ ఎటు బ్యాలెన్స్ అయ్యే ఉంది. ఆక్సిజన్స్ని కూడా మనం ఇటువైపు 2 ఆక్సిజన్స్, ఇటువైపు 4, మొత్తం కూడా 6 ఆక్సిజన్స్ అయ్యాయి, ఇటువైపు కూడా 4, ఇటువైపు 2, 6 ఆక్సిజన్స్ అయ్యాయి, ఇటువైపు కూడా 6 బ్యాలెన్స్ చేసాం. ఈ విధంగా అన్నీ కూడా సోడియంస్ బ్యాలెన్స్ అయ్యాయి, ఆక్సిజన్స్ బ్యాలెన్స్ అయ్యాయి, హైడ్రోజన్స్ కూడా బ్యాలెన్స్ అయ్యాయి. ఇటువైపు 2, ఇటువైపు 2, ఇటువైపు +2, ఇంకొక 2 యాడ్ చేసాం కాబట్టి +2 వేస్తాం, మొత్తం 4, ఇక్కడ కూడా బ్యాలెన్స్ అయ్యాయి. సల్ఫర్స్ ఎటు బ్యాలెన్స్ అయ్యాయి. ఈ విధంగా ఒక ఈక్వేషన్ని రెండు వైపులా ఉన్నటువంటి యాటమ్స్ సమానంగా ఉండేలాగా బ్యాలెన్స్ చేయాలి. ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ని తీసుకొని గమనిద్దాం చూడండి. ఫెర్రస్ Fe+H2O, మనం అంతకుముందు చెప్పాము ఇనుము తుప్పు పడుతుంది అని చెప్పాం కదా, ఈ Fe ఇనుము ఫెర్రస్ అంటాము ఇనుముని. ఫెర్రస్ గాల్లో ఉన్నటువంటి హ్యూమిడిటీ వాటర్ వేపర్తో మిక్స్ అయ్యి FeSO4 అనేటటువంటి Fe3O4 అనేటటువంటి పదార్థంగా ఏర్పడుతుంది. దీన్ని ఐరన్ ఆక్సైడ్ అంటాం, Fe3O4. ఈ ఐరన్ ఆక్సైడ్ అనేది ఏర్పడుతుంది, దాంతోపాటుగా హైడ్రోజన్ గ్యాస్ రిలీజ్ అవుతుంది. ఈ దీంట్లో కూడా Feకి ముందు 3 వేసి, ఎందుకంటే ఇటువైపు ఉన్నటువంటి ఫెర్రస్లు ఇక్కడ 3 ఉన్నాయి, కానీ ఇటువైపు ఫెర్రస్ ఒకటే ఉంది, అందుకని బ్యాలెన్స్ చేయడానికి ఇటువైపు ఏం చేశారు, 3 వేశారు. అప్పుడు ఇటువైపు ఫెర్రస్లు 3 ఉన్నాయి, ఇటువైపు కూడా ఫెర్రస్లు 3 ఉన్నాయి. ఇక్కడ హైడ్రోజన్లు ఇటువైపు మొత్తం 8 హైడ్రోజన్లు ఉన్నాయి, 4 వేశాం ఇటువైపు, ఇటువైపు 4 2 8 హైడ్రోజన్స్ ఇక్కడ కూడా ఉన్నాయి. ఇక్కడ ఆక్సిజన్లు 4 ఆక్సిజన్లు ఉన్నాయి, ఇటువైపు కూడా ఇక్కడ 4 వేసాం కాబట్టి 4 ఆక్సిజన్స్ ఉంటాయి. ఈ విధంగా 1 2 3 4 ఇలాంటి నంబర్స్ యూజ్ చేసి లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో రైట్ హ్యాండ్ సైడ్లో ఉన్నటువంటి ఈక్వేషన్స్లో ఉన్నటువంటి యాటమ్స్ని సమానం చేసేటటువంటి ప్రాసెస్నే మనము బ్యాలెన్సింగ్ ఆఫ్ కెమికల్ ఈక్వేషన్ అని చెప్తాం, బ్యాలెన్సింగ్ ఆఫ్ కెమికల్ ఈక్వేషన్. సో ఇక్కడ చూడండి కొన్ని కెమికల్ రియాక్షన్స్ ఇచ్చారు. హైడ్రోజన్ ప్లస్ క్లోరిన్ గివ్స్ రైజ్ టు హైడ్రోజన్ క్లోరైడ్. దీన్ని కెమికల్ ఈక్వేషన్ రూపంలో రాస్తే హైడ్రోజన్ అంటే H2 అని రాస్తాం, క్లోరిన్ అంటే Cl2 అని రాస్తాం. ఇటువైపు యాక్చువల్లీ 2 వేయకూడదు, కానీ బ్యాలెన్స్ చేయాలి కాబట్టి వేసాం. రిలీజ్ అయింది మాత్రం HCl, హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఫార్ములా HCl. కానీ ఈ 2 లేకపోతే ఇటువైపు 2 హైడ్రోజన్లు ఉన్నాయి, కానీ ఇటువైపు ఒకటే హైడ్రోజన్ ఉంటుంది. సో అందుకని ఇటువైపు 2 వేస్తాం, బ్యాలెన్స్ చేస్తాం. ఇక్కడ కూడా బ్యాలెన్స్ చేసాం గమనించండి. జనరల్గా అయితే ఈక్వేషన్ ఏంటి, H2 హైడ్రోజన్ ప్లస్ క్లోరిన్ గివ్స్ రైజ్ టు హైడ్రోక్లోరిక్ యాసిడ్ HCl అనేది జనరల్ ఈక్వేషన్. కానీ దీంట్లో ఇటువైపు 2 హైడ్రోజన్లు ఉన్నాయి LHS వైపు, ఇటువైపు ఒక్కటే హైడ్రోజన్ ఉంది కాబట్టి దీన్ని బ్యాలెన్స్ చేయడానికి దీని ముందు 2 వేస్తాం. ఇప్పుడు హైడ్రోజన్లు 2 సమానం, ఇటువైపు కూడా 2 ఉంటాయి, ఇటువైపు 2 ఉంటాయి, ఇటువైపు ఒక క్లోరిన్ ఉంటుంది, ఇటువైపు ఒక క్లోరిన్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు బ్యాలెన్స్ అయింది. సో బ్యాలెన్స్ చేయడానికి 1, 2, 3 అనే నంబర్స్ యూజ్ చేసి మనం బ్యాలెన్స్ చేస్తాం. ఇక్కడ కూడా చూడండి, బేరియం క్లోరైడ్ అనే సబ్స్టెన్సు అల్యూమినియం సల్ఫైట్ అనేటటువంటి కెమికల్తో కెమికల్ రియాక్షన్ జరిపి బేరియం సల్ఫేట్ మరియు అల్యూమినియం క్లోరైడ్ అనే సబ్స్టెన్సెస్ని కొత్త సబ్స్టెన్స్ని ఏర్పరిచింది. దీంట్లో కూడా బేరియంకి ముందు 3 అనేది యూజ్ చేసాం, అదేవిధంగా అల్యూమినియం క్లోరైడ్కి ముందు 2 యూజ్ చేసాం, ఎందుకంటే బ్యాలెన్స్ చేయడం కోసం. ఈ నంబర్స్ లేకుండా, ఈ 2, 3, 4 అనే నంబర్స్ లేకుండా మీరు చేసి చూడండి. అటువైపు ఇటువైపు ఎల్హెచ్ఎస్ వైపు ఆర్హెచ్ఎస్ వైపు ఉన్నటువంటి యాటమ్స్ ఈక్వల్గా ఉండవు. సో ఈక్వల్ చేయడం కోసం మనం ఏం చేసాము, ఈ 3 అనేటటువంటి నంబర్ని 2 అనేటటువంటి నంబర్ని యాడ్ చేయడం ద్వారా అటువైపు ఇటువైపు బ్యాలెన్స్ చేసాము. ఇక్కడ కూడా సోడియం ప్లస్ H2O గివ్స్ రైజ్ టు సోడియం హైడ్రాక్సైడ్. జనరల్గా ఏంటి, సోడియం Na ప్లస్ H2O, దీనికి వాటర్ని యాడ్ చేస్తే మనకి NaOH సోడియం హైడ్రాక్సైడ్ అనేటటువంటి సబ్స్టెన్స్ ఏర్పడుతుంది. ఇది జనరల్ ఈక్వేషన్. దీంతో ఇక్కడ సోడియం ఒకటే ఉంది, ఇక్కడ కూడా సోడియం ఒకటే ఉంది, ఓకే బాగానే ఉంది. హైడ్రోజన్లు 2 ఉన్నాయి, ఇక్కడ హైడ్రోజన్ ఒకటే ఉంది, గమనించండి. మరి ఏం చేయాలి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ సోడియంలు 2 ఉండాలంటే ఇటువైపు 2 వేయాలి. అలా 2 వేస్తే ఇక్కడ ఏమవుతుంది, ఆక్సిజన్ ఇక్కడ ఒకటే అవుతుంది, ఇక్కడ 2 అవుతుంది. అప్పుడు ఏం చేయాలి, మరలా దీని ముందు 2 వేయాలి. ఇక్కడ 2 వేసామనుకోండి, ఇక్కడ హైడ్రోజన్లు 4 అవుతున్నాయి, కానీ ఇక్కడ హైడ్రోజన్లు 2 అవుతున్నాయి, గమనించండి. సో దీన్ని బ్యాలెన్స్, సోడియంను కూడా బ్యాలెన్స్ చేయాలంటే సోడియం ఎదురు కూడా 2 వేయాలి. సో ఇలా బ్యాలెన్స్ చేసినట్లయితే మనకి ప్లస్ హైడ్రోజన్ గ్యాస్ కూడా లిబరేట్ అవుతుంది, హైడ్రోజన్ గ్యాస్ కూడా. సో ఇక్కడ హైడ్రోజన్స్ బ్యాలెన్స్ అయ్యాయి, 4 ఉన్నాయి, ఇక్కడ కూడా హైడ్రోజన్స్ 4 ఉన్నాయి, ఆక్సిజన్స్ 2 ఉన్నాయి, ఇక్కడ ఆక్సిజన్స్ 2 ఉన్నాయి, ఇలా బ్యాలెన్స్ అయ్యింది, రైట్. నెక్స్ట్ క్లాస్లో టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ గురించి ఇన్ డీటెయిల్గా మనం నేర్చుకుందాం. ఈ వీడియోను పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.